హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ పేరెత్తకుండా ఫలితాలపై షర్మిల అనూహ్య స్పందన. ఏపీ ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. తన అన్న ఓటమిపైన ఒక్క వ్యాఖ్య చేయలేదు. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. ఎన్నికల ప్రచార సమయంలో జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని షర్మిల పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల కూటమిలో బీజేపీ మినహా రెండు పార్టీల నేతలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని పేర్కొన్నారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం జరగాలని సూచించారు. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని షర్మిల పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగువేయాలో ఆలోచించాలని షర్మిల సూచించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పిన షర్మిల ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందని స్పష్టం చేశారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేశారు. మూడో స్థానానికి పరిమితమయ్యారు. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి విజయం సాధించారు. అవినాష్ రెడ్డికి మొత్తంగా 596,207 ఓట్లు రాగా, రెండవ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 530,305 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన షర్మిలకు 135,737 ఓట్లు వచ్చాయి. 2014లో వైఎస్ అవినాష్ రెడ్డికి 190,323 ఓట్ల మెజారిటీ రాగా, 2019లో 380,726 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈసారి షర్మిల పోటీ కారణంగా పార్లమెంటుతో పాటుగా కడప పరిధిలో అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీకి నష్టం జరిగినట్లు పోలైన ఓట్ల లెక్కలు తేల్చి చెబుతున్నాయి.